плачу. И Эдуард Сыгады, и пожалуйста. Matching yellow yellow. Matching matching ada. Nasik welcome. Places chudali. Hi hello friends. Hi hello friends. Nen Venkatesh ne. वेलकम बैक टू सॉरी नैन स्वाति सो शिरडी वी साइबाबा दर्शन इंका इक प्लेसेस उठाई कदा प्रस्ताव के नासिक अड़ोक नईन प्लेसेस उन्ट अभी विजिट मे तो शेर चुस्कटा ऐक्चुअल सैटे स्वाति बर्थडे गिफ्ट बर्थडे कदा अच्छे मेमंदर मैचिंग मैचिंग वेकमन सो ने वेंकी पाप की वाल अम्म की वाल अख की मेमंदर येलो ड्रेस वेसुकुन्नाम बट ने डिफरेंट कुट्टिंचुकुन्नानु कुर्ता टाइप लो उंदी सो नाकु अला अला तनु वेसुकोवडम अंटे नाकु चाला इष्टम एप्पटि नुंचो అండ్ మా అన్నకూడా నేను అలానే తీసుకునేదాన్ని అండ్ ఇప్పుడు కూడా తనకు అలానే ప్రెజెంట్ చేశాను సో తనకు ఎల్లో అంటే ఇష్టము అందుకే ఎల్లోనే తీసుకున్నాను సో నేను కూడా ఎల్లోనే ఇస్తున్నాను సో ఈరోజు ప్లేస్ విజిట్ చేస్తున్నా మరి నా పొజిషన్ ఎలా ఉంటుందో తెలియదు ఇంత హెవీగా రెడీ అయ్యి వెళ్తున్నా అండ్ నేను తట్టుకోలేనని మా అమ్మ ఫ్రాక్ కూడా తెస్తుంది ఎక్కడో చోట మార్చుకుంటాను మాక్సిమం అయితే ఒక ప్లేస్ చూసి మార్చుకుంటా డ్రెస్ నా వల్ల కాదు బట్ ఏందంటే ఇంకా తన బర్త్డే కదా ఈ రోజు ఎలాగైనా వీడియో చేయాలి ఫోటోస్ దిగాలి అన్నట్టుగా అందరం రెడీ అయ్యాము సో కొన్ని కొన్ని ఫోటోస్ దిగి కొన్ని కొన్ని వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో గానీ చేసి ఒక ప్లేస్ చూసి దర్శనం చేసుకొని ఆడ ఈ డ్రెస్ మార్చుకుంటాం ఆల్్రెడీ సెలబ్రేషన్ చేసుకున్నాం మేము వచ్చింది ఒక 6-7 గురం ఉన్నాం అందరం కలిసి కేక్ కూడా కట్ చేసుకున్నాం ఇదొక నాకు జ్ఞాపకం అన్నమాట సో నేను మర్చిపోలేను ఈ బర్త్డే అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నా బర్త్డే రోజు ఇలాంటి ప్లేస్ కి వచ్చి బర్త్డే చేసుకుంటామా అనేసి అనే అసలు నాది నేను కూడా అలా ప్లాన్ చేయలేదు బట్ అలా కలిసి వచ్చింది అలా కలిసి వచ్చేసింది జూన్ 9th ఇక్కడే మా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం మార్నింగ్ దర్శనం అయిపోయింది తర్వాత ఇంకా వేరే ప్లేస్ కి చేద్దాం అన్నట్టు ఇంకా వెళ్తున్నాను చూద్దాం మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం నాసిక నాసిక్ ఫస్ట్ టైం పోయిన ఇయర్ వెళ్ళాలి నాసిక్ ఇదివరో మాకు తెలియదు ఎవరా ఇది ఇదిగో ఆమె ఫోటో చూసుకొని ఎంత బాగున్నానో అంటుంది ఆమె अबो आपका जूम कर फस्ट का मुक्तामन टेंपल को वच्चामु అక్కడ నాసిక్లోనే ఈ ప్లేసెస్ అంటంట 9 టెంపుల్స్ దాకా ఉంటదంట సో ముక్తామన్ దగ్గర తీసుకొచ్చి ఏదైతే సీతారామన్ అనుకుంటాను అంతగా హిందీలో ఉన్నాయి నాకు కూడా అంతగా తెలియదు కాకపోతే మనకు దేవుళ్ళు తెలుసు కదా అందుకనే వాళ్ళని చూసి మనం ఆ పేర్లు డిసైడ్ చేసుకోవడమే నాసిక్ కొనిగా
మన బాస్ ఆంజనేయ స్వామి పాప అండ్ అత్తయ్య గారు వెళ్ళారు లోపలికి దర్శనానికి. అది రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకో ప్లేస్కి. అంటే వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు ఆగడం లేదు, తొందర తొందరగా ఈవినింగ్ 6-7 వరకు అయితే మాట్లాడుకున్నాం వెళ్ళిపోవాలనేసి వెళ్తున్నాం. సో చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళినా మాకు ఇదే ప్రాబ్లం, అందరు మమ్మల్ని చూడడానికి సరిపోతారని. కావాలని వస్తారో తెలియదు, ఏమో తెలియదు, కానీ మీరు వీడియోస్ చేస్తారు కదా, మీరు ఇన్స్టాగ్రామ్లో చేస్తారు కదా, మీరు యూట్యూబ్ చేస్తారు కదా అనేసి చెప్పి సరదాగా కాసేపు ఒక ఫోటో దిగి వెళ్తారు. ఇది వచ్చేసి గంగా గోదావరి అనుకుంటాను. వాళ్ళు చెప్తున్నారు నాకు అంత హిందీ కూడా రాదు. ఇక్కడికి వచ్చేసి 3 నదుల్లో నీళ్ళు వచ్చేసి ఇక్కడ కలుస్తుందంట. పైన చూద్దాం పేరు కనబడుతుందేమో. గంగా గోదావరి ఇది. ఇదే ఏకుడి కానీ శివుడు, ఏకుడి పార్వతి. శివుడు ఏడి పార్వతి నువ్వు తారు లెక్కలే ఇంకో యాభై సార్లు ఆడి ఆడి చాలు రెడీ ఆడుకో. ఓకే కొత్తారం దెమ్మెందో పెట్టా ఎందుకను పరహాసం. ఏ బాజు సానర్ బాబా ఏం కాదు కదా కాలు తెలుసుకో బాబు శివుడు కాదు మేడా మీ తా ये चोर ये बड़ा चोर है हमारे गांव में. ఇదే చోటి అమ్మ కట్టుకోతా మాకి రూపా రెండు కిలగాడు రండి కాయరావు రుకో రుకో అరే నవ్వురా అబ్బు ఓర అదే బాబు 10 రూపాయలు మేలేద ఇగో 10 రూపాయలు ఇవ్వు అన్నకి ఇవ్వు ఆ చేత ఇవ్వు ఓ చేతి పోతేద్దా మమ్మీ పోల్చవురా అయ్యో ఆ రోజు మేము తిరిగి లాస్ట్
త్రయంబకేశ్వర త్రయంబకేశ్వరకు త్రయంబకేశ్వర శివుడు టెంపుల్ శివుని టెంపుల్ త్రయంబకేశ్వర త్రయంబకేశ్వర నాకు అంత నోరు తిరగట్లేదు అది ఇక్కడ కనిపిస్తుంది వెయిట్ ఆ నేమ్ వచ్చేసి ఏంటో త్రయంబకేశ్వర అంటున్నాను అనుకుంటున్నా వెల్కమ్ టు త్రయంబకేశ్వర త్రయంబకేశ్వర హర హర మహాదేవ్ శంభో శంకర్ సో ఆ టెంపుల్కి వచ్చి ఆ టెంపుల్ లాస్ట్ టెంపుల్ అక్కడ రీచ్ అయ్యేసరికి 4 అయింది కానీ స్వాతి వాళ్ళు అయితే తొందరగా దర్శనం చేసుకున్నారు యాక్చువల్గా లైన్ అయితే ఎక్కడి నుంచి ఉందంటే రోడ్డు మీద నుంచి ఉంది లైన్ నేను లైన్ చూసి షాక్ అయ్యాను ఇక్కడ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఉందో లేదో అన్న టెన్షన్ వచ్చేసింది తర్వాత అడిగితే ఉంది అని చెప్పారు సో మాకు జస్ట్ 10 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది నేను మాకు ఇద్దరం చేసుకున్నాము అని మమ్మీ మా అన్నయ్య మేము నలుగురం అంటే మాతో వచ్చేవాళ్ళు ఫ్రీ వెంకి ఆ రోజు నాతో రాలేదు అనుకోకుండా లైన్లోకి వెళ్ళిపోయారు ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాను ఫ్రీ దర్శనంలోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఫ్రీ దర్శనం చేసేటోళ్ళే అనమాట చాలామంది ఏజ్డ్ పర్సన్ అంటే మన అమ్మమ్మ వయసు వాళ్ళు ఉంటారు కదా సో ఆ ఏజ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంచెం లేట్గా నడుస్తున్నారు కాబట్టి దర్శనం కొంచెం లేట్ అయింది ఆ రోజు 3 to 4 hours మధ్యలో టైం అయింది 4 hours అయింది దర్శనం చేసి వచ్చేసరికి నాకైతే 7:30 ఆ టైంకి వచ్చారు ఇంకా అక్కడ నుంచి మేము 8కి బయలుదేరితే రూమ్కి వెళ్ళేసరికి 10:30 అయింది ఇక అయిపోయింది మా సిరిడి ప్రయాణం రిటర్న్ వెళ్ళిపోతున్నాం రిటర్న్ బాయ్ బాయ్ చెప్పాలి అని సాయినగర్ షిరిడికి వచ్చేసాము బాయ్ బాయ్ చెప్పాలని అస్సలు అనిపించలేదు సో బట్